నమస్తే. మీ ఇంట్లో పూజ వ్రతం, బారసాల అన్నప్రాసన, సత్యనారాయణ వ్రతం, వివాహం లాంటి ఎలాంటి శుభకార్యానికి కావలసిన పూజా సామాగ్రి అయినా పురోహితులైనా www.epoojastore.com ద్వారా మీ ఇంటి వద్దనే పొందవచ్చు. మరిన్ని వివరాలకి 8096838383కి కాల్ చేయండి. 21వ తారీఖు నాడు అమెరికాలో సంపూర్ణమైనటువంటి సూర్యగ్రహణం సంభవించింది. సూర్యగ్రహణం సంభవించింది కాబట్టి అక్కడ ఉన్న హిందువులకి ఇదొక దుస్సంకేతం. సాక్షాత్తు శ్రీకృష్ణ పరమాత్మే చెప్పాడు కురుక్షేత్ర మహాసంగ్రామానికి ముందు ఏమనంటే, గ్రహణం దుస్సంకేతం, గ్రహణం యుద్ధ కారణం. ఈ యొక్క గ్రహణ ప్రభావం వల్ల ఏర్పడినటువంటి ఈ కురుక్షేత్ర మహాసంగ్రామంలో కౌరవులు పరాజయం పొందుతారు. కౌరవుల ఆయుధాగారాల్లోంచి విశేషమైనటువంటి మంటలు ఉవ్వెత్తున ఎగిసిపడుతున్నాయి. మాటిమాటికి రాహువు చంద్రుణ్ణి సూర్యుణ్ణి కబళిస్తున్నాడు. అంతేకాకుండా సూర్యాది గ్రహగోళానాం గతి వైషమ్య సంభవ, సూర్యాది గ్రహగోళానాం గతి వైషమ్య సంభవ, నవగ్రహాలన్నీ కూడాను గతులు తప్పి తిరిగేటటువంటి పరిస్థితి గోచరిస్తోంది అని కూడా శ్రీకృష్ణ పరమాత్మ చెప్పారు. కనుక 21వ తారీఖు నాడు గ్రహణ శాంతి చేసుకొని వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇక్కడ భారతదేశంలో ఉన్నటువంటి పుణ్యక్షేత్రంలో, ఏదైనా మహాపుణ్యక్షేత్రంలో ఈ గ్రహణదోష పరిహార శాంతి చేసుకోవాలి. ముఖ్యంగా మగపిల్లలు ఉన్నవాళ్ళు తప్పనిసరిగా ఈ రకమైనటువంటి పరిహార శాంతి చేయాలి. ఎందుకంటే భారతదేశం కర్మభూమి, ఇక్కడ చేసేటటువంటి యజ్ఞయాగాది గతువులకి పూజలకి చాలా విలువ ఉంటుందని, ఇక్కడే చేయాలని చెప్పని వేద ప్రమాణం చెప్తోంది. దాని దృష్టిలో ఉంచుకొని మీకు ఈ విషయాన్ని చెప్పాను. ఇది సొంతంగా నేను కనిపెట్టేది కాదు. భారతదేశం కర్మభూమని, వేదభూమని, భగవంతుడి అనుగ్రహం కలిగినటువంటి కణమని నేనేమి చెప్పలేదు. శ్రీకృష్ణుడు చెప్పాడు, శ్రీరామచంద్రుడు చెప్పాడు, మహామహులు చెప్పారు, పరమేశ్వరుడే సెలవిచ్చాడు. కనుక దీని గురించి వాదం అనేది నిర్వివాదాంశం. దీని గురించి చర్చ అనేది అనవసరం. ఏదైనా కర్మఫలం అనేది రహితం కావాలంటే, పోవాలంటే కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఉన్నటువంటి ఈ యొక్క భరతఖండంలో చేస్తేనే దానికి సంపూర్ణమైనటువంటి న్యాయం జరుగుతుందని, అది వేద సంబంధమైనటువంటి ధర్మం అని పెద్దలందరూ సెలవిచ్చారు. కనుక అమెరికాలో సంపూర్ణంగా కనపడింది కాబట్టి ఈ గ్రహణం వాళ్ళకి ఎక్కువ ప్రభావం ఉండే పరిస్థితి గోచరిస్తుంది. ఇక్కడ చంద్రగ్రహణం కనపడింది కాబట్టి ఇండియాలో సరిహద్దు ప్రాంతాల్లో ఇబ్బందికరమైన వాతావరణం. పంచాంగంలో కూడా వ్రాయడం జరిగింది, మీరు ఇంటర్నెట్లో చూసుకోవచ్చు. చైనాతోటి ప్రస్తుతం రగులుతున్నటువంటి చిచ్చు శృతిమించి రాగానం పడే అవకాశం ఉంది. ఈ విషయంలో అందరూ కూడాను ప్రపంచ శాంతికే ప్రార్థించాలి. మన హిందూ ధర్మం యొక్క పరమ సిద్ధాంతం ఏంటంటే, సర్వే జనా సుఖినో భవంతు అని అనుకోవటం మన మతంలోనే ఉంది. మనకి కులమత వర్గ ద్వేషాలు కానీ భావాలు కానీ లేవు. ప్రపంచంలో ఉన్న అందరూ కూడా బాగుండాలని, వాళ్ళందరికీ కూడాను మంచి జరగాలని కోరుకునేదే హిందూ ధర్మం. అందుకనే ఎన్ని రకాల ఆటంకాలు వచ్చినా ఈ హిందూ ధర్మం అలా నిలిచిపోతుంది.
సూర్యగ్రహం పట్టినటువంటి ఇరవై ఏడవ తేదీ నుంచి సూర్యగ్రహణం పట్టినటువంటి ఈ గ్రహణదోష పరిహార శాంతి, సూర్యగ్రహణ గ్రహణదోష పరిహార శాంతి ఆగస్టు 21వ తేదీన సంభవించింది కాబట్టి ఆగస్టు 22వ తేదీ నుంచి 27 రోజుల లోపు దీనికి సంబంధించినటువంటి ప్రజాపరచ పచ్చామనాయాలు శాంతి క్రతువులు చేసుకోవడం అనేది చెప్పదగిన సూచన. దీనికి సంబంధించిన వివరాలు mulugu.com ని సంప్రదిస్తే మీకు అన్ని విషయాలు సంపూర్ణంగా తెలుస్తాయి.